హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆరు వేల ఆరు వందల డెబ్బై పోస్టులతో టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అనేటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మరొక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు రీ లెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ జాబ్లో ఎంత కష్టపడినా కూడా మీ జాబ్కి టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినట్లయితే గతంలో మీరు పడిన కష్టాన్నంతా కూడా వారు మర్చిపోతారు ఈ విషయంలో వర్కింగ్ మామ్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో నిషా గుప్తా అనేటువంటి ఒక అమ్మాయి గురించి చెప్తాను తాను తల్లి అయిన పది సంవత్సరాల గ్యాప్ తర్వాత డైమండ్స్ ఆన్ కాల్ అనేటువంటి సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ని పొందడం జరిగింది పది సంవత్సరాల కెరియర్ గ్యాప్ వచ్చినా కూడా తాను ఈ పర్టికులర్ సంస్థలో జాబ్ని పొందడం జరిగింది నిషా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత రెండు వేల పదకొండులో ఒక బాబు పుట్టడం వల్ల బాబుని చూసుకోవాల్సి వచ్చింది అందువల్ల గత జాబ్ని వదిలేసి ట్యూషన్స్ చెప్పింది తర్వాత పది సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్న రెజ్యూమే చూపిస్తే ఏ కంపెనీలు కూడా జాబ్ ఇవ్వలేదు ఫైనల్గా తాను రీ లెవెల్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని ఒక సింపుల్ టెస్ట్ రాసి డైమండ్స్ ఆన్ కాల్ అనేటువంటి కంపెనీలో ఈ యొక్క బీడీఈ జాబ్ని పొందడం జరిగింది నిషా ప్రతి వర్కింగ్ మామ్కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు సో మీరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఒక సింపుల్ టెస్ట్ రాసి రీ లెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ అయితే పొందండి ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్ నుంచి ఆరు వేల ఆరు వందల డెబ్బై పోస్టులతో మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టుని భర్తీ చేయాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు టోటల్గా మనకి ఆరు వేల ఆరు వందల డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్తో పాటు జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇంకా డ్రాట్స్మెన్ మీటర్ రీడర్ కేఎన్ మెన్ మేట్ అని చెప్పేసి ఇలాగా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి చాలా వేకెన్సీస్కి టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనకి ఆరు వేల ఆరు వందల డెబ్బై వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి ఆల్ ఇండియా వైడ్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు కూడా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టులకి సంబంధించిన అదర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి జేఈ సివిల్కి సంబంధించి తొంభై ఏడు పోస్టులు జేఈ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్కి సంబంధించి డెబ్బై ఒక్క పోస్టులు జేఈ క్యూఎస్ అండ్ సికి సంబంధించి యాభై ఒక్క పోస్టులు డ్రాఫ్ట్స్ మెన్కి సంబంధించి యాభై నాలుగు సూపర్వైజర్కి సంబంధించి ఒకటి ఎస్కే టూ కింద ఒకే కీపర్ టూ కింద పద్దెనిమిది పోస్టులు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అరవై ఎనిమిది ఎల్డీసీకి సంబంధించి రెండు వందల పన్నెండు స్టెనోగ్రాఫర్కి సంబంధించి పంతొమ్మిది సిఎండికి సంబంధించి నూట నలభై ఐదు ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద రెండు వందల డెబ్బై ఐదు చౌకీదార్కి సంబంధించి ఒకటి మీటర్ రీడర్కి సంబంధించి పదిహేను కేన్మెన్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది సో ఇక్కడ మళ్ళీ మేట్ అనేటువంటి ఈ పర్టికులర్ పోస్టులు మూడు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా మనకి ఇతర పోస్టులు కూడా కలుపుకొని ఆరు వేల ఆరు వందల డెబ్బై పోస్టులతోటి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఇంటర్మీడియట్ అలాగే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అప్పర్ డివిజన్ క్లర్క్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు లోయర్ డివిజన్ క్లర్క్కి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఇంగ్లీష్లో మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు సిఎండి అనేటువంటి పోస్ట్ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ప్యూన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు చౌకీదారికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి సాఫాయ్ వాళ్ళ పోస్టులకి టెన్త్ క్లాస్ ఉండాలి చౌకీదార్ పోస్టులకి మనకి మరొక రకమైనటువంటి పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ కుకింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి కేన్ మేన్ అనేటువంటి పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు మేటర్ రీడర్కి సంబంధించి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే మేట్ అనేటువంటి ఈ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పర్టికులర్ ట్రేడ్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టోటల్గా మనకి వన్ ట్వంటీ ఫైవ్ సారీ హండ్రెడ్ మార్క్స్కి వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వస్తాయి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వస్తాయి ఇంకా స్పెషలైజ్డ్ టాపిక్ అంటే పర్టికుల పోస్టల అనుసరించి మనకి ఆ టాపిక్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు అవి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి రావడం జరుగుతుంది ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే ఉండదు ఇంకా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి ఇంకా ఎస్సీ ఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఉంటుంది సో అది కూడా కలుపుకొని ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ మీరు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకొని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి మనకి ఈ వెబ్సైట్లో మనకి నోటీస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది సో త్వరలో మనకి నోటిఫికేషన్కి సంబంధించి మనకి త్వరలో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్లో నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను సో టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ కింద రిలీజ్ అయ్యేటువంటి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో మనకి ఆల్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ అయితే ఉంటాయి సో మనకి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది తెలుస్తుంది సో ఈ పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్